ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి నేను హెయిర్ కట్ చేయించబోతున్నాను అంటే అది దేనికి ఎందుకనేది నేను చూపించబోతాను ఇప్పుడు చూసే చూడండి నా హెయిర్ ఎలా ఉందో ఐ జస్ట్ వాంట్ షో మై హెయిర్ సో క్యాన్ యూ సీ దిస్ సో నాది వచ్చేసి కర్లీ హెయిర్ మళ్ళీ నా కర్లీ హెయిర్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ నేను స్ట్రైట్ హెయిర్ చేయించాను సో స్ట్రెయిట్ హెయిర్ చేపించినప్పుడు వన్ టైం మళ్ళీ హెయిర్ అంతా పెరిగి మళ్ళీ కర్లీ హెయిర్ వస్తే మళ్ళీ కూడా నేను స్ట్రెయిట్ హెయిర్ టూ టైమ్స్ చేయించాను నా రూట్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి నా హెయిర్ ఫాల్ లేదు నాకు అండ్ దెన్ నా మళ్ళీ నేను ఆ స్ట్రెయిట్ హెయిర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి మొత్తంకి హెయిర్ కట్ చేయించేశాక మళ్ళీ హెయిర్ పెరిగింది సో ఇక్కడ వరకు మొత్తం స్ట్రెయిట్నింగ్ ఉంది కింద వరకు సో ఇలా సో ఇలా కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రెయిట్ హెయిర్ ఉంది అండ్ ఇక్కడ నుంచి ఈ ఈ ఈ లోపల మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇదంతా మళ్ళీ కర్లీ హెయిర్ వచ్చేసింది అండ్ చూసారా ఇగో రింగ్ రింగ్ అనిపిస్తుంది ఇదంతా ఎస్ సో ఇంకా ఎలాగో కర్లీ హెయిర్ ఎంజాయ్ చేశాను కదా ఇన్ ఇయర్స్ అనేసి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నా స్ట్రేట్ హెయిర్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను నా స్ట్రేట్ హెయిర్ మొత్తం కట్ చేస్తే నాకు కర్లీ హెయిర్ వచ్చేస్తుంది ఇంకా సో అండ్ నా కర్లీ హెయిర్ పిక్చర్ మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూడలేదు కదా యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ ఉంటుండే నా కర్లీ హెయిర్ అండ్ దెన్ అండ్ దెన్ నాకు మళ్ళీ నా కర్లీ హెయిర్ వచ్చేస్తుంది ఎంతైనా ఒరిజినల్ హెయిర్ ఎప్పటికైనా ఒరిజినల్ హెయిరే కదా సో అలానే నా ఒరిజినల్ హెయిర్ వచ్చేస్తుంది సో యా ఇప్పుడు వచ్చేసి మనం హెయిర్ కట్కి వెళ్ళిపోతున్నాం అండ్ ఆఫ్టర్ హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పండి అండ్ ఆ హెయిర్ కట్ అనేది ఇంకా పెరిగే కొద్దీ నా మొత్తం ఒరిజినల్ కర్లీ హెయిర్ వచ్చేస్తుంది సో మేబీ మీకు కొత్త అనిపించవచ్చు నాకు పాతనే ఎందుకంటే నాది ఒరిజినల్ కర్లీ హెయిర్ కాబట్టి చిన్నప్పటి నుంచి సో ల్యాట్ సీ చూసారా ఆల్మోస్ట్ ఇక్కడ అంతా కర్లీ హెయిర్ వచ్చేస్తుంది సో మొత్తంకి మళ్ళీ స్ట్రెయిట్ హెయిర్కి బాయ్ బాయ్ ఆల్మోస్ట్ నాకు ఇవి నుంచి ఇక్కడ లెంత్ వరకు కర్లీ హెయిర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇంత కట్ చేసినా ఇంకొంచెం స్ట్రెయిట్ హెయిర్ ఉంటుంది అది కూడా ఇంకా కటింగ్స్లో వెళ్ళిపోతుంది హెయిర్ పెరిగే కొద్దీ ఇంకొక టూ త్రీ కటింగ్స్ అనేవి చేపిస్తాను నేను ఆఫ్టర్ నా ఒరిజినల్ హెయిర్ నాకు వచ్చేసి ఓకే సియు అక్కడికి వెళ్ళాక ఒక హెయిర్ కట్ అనేది చూపిస్తాను ఓకే యాస్ సో డూ ఐ లుక్ గుడ్ ఐ డోంట్ నో ఎలా ఉంటుందో న్యూ హెయిర్ కట్ ఓకే పర్లేదు ఈ హెయిర్ కట్లో కూడా బాగానే ఉంటాను అనుకుంటున్నా ఇన్ని డేస్ టూ ఇయర్స్ స్ట్రైట్ హెయిర్తో చూసి చూసి ఇంకా మళ్ళీ నా ఒరిజినల్ హెయిర్ వచ్చేస్తుంది ఎస్ ఓకే ఎస్ అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్కువ సో యా ఐఎమ్ డన్ విత్ మై హెయిర్ స్టైల్ జస్ట్ ఏం లేదు జస్ట్ సింపుల్గా చేయించాను బికాస్ ఎక్కువ కటింగ్స్ పోతేనే నాకు కర్లీ హెయిర్ వస్తుంది చెప్పేసి జస్ట్ బేబీ కట్ చేయించాను నార్మల్గా డిజైనింగ్ అవన్నీ ఫెదర్ కట్ లేకుంటే స్టెప్ కట్ అవి చేపిస్తే అంత హెయిర్ అనేది పోదు సో నాకు ఎక్కువ హెయిర్ పోవాలి అందుకనే ఇలా సింపుల్ బేబీ కట్ చేయించాను అండ్ మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ మళ్ళీ వేపిస్తాను ఎంత హెయిర్ కట్ అయితే అంత నా ఒరిజినల్ కేర్ హెయిర్ అనేది తొందరగా వచ్చేస్తుంది అండ్ యా ఓకే ఎలా ఉంది అనేది చెప్పండి గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా ఉన్నా ఒకటే నాకు ఎందుకంటే బయటికి పోయేది ఏం లేదు ఈ కరోనా పోయేదాకా అండ్ అప్పట్లో మళ్ళీ హెయిర్ వచ్చేస్తుంది అప్పుడు కొంచెం మంచి హెయిర్ స్టైల్ చేపిస్తాను అంతే ఇట్ సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే జస్ట్ హెయిర్ కట్ గురించి చెప్పాను అండ్ కర్లీ హెయిర్ చేయించుకునే వాళ్ళకి కూడా నా సజెషన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్ చెప్తాను ఒకవేళ మీకు కర్లీ హెయిర్ ఉండి ఒరిజినల్ హెయిర్ కావాలి సారీ కర్లీ హెయిర్ ఉండి మీకు స్ట్రెయిట్ హెయిర్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ నేను టూ టైమ్స్ చేయించాను స్ట్రెయిట్ హెయిర్ అండ్ అది చేస్తే ఎలా ఉంటుంది చేయొచ్చా మంచిదా కదా అనేది చెప్తాను అండ్ బెస్ట్ సజెషన్ ఏంటంటే కర్లీ హెయిర్ ఉండడమే బెటర్ ఎంతైనా మనం ఒరిజినల్ హెయిర్ ఒరిజినల్ హెయిర్ లైక్ అందరూ చెప్పినా కూడా నా కర్లీ హెయిర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటుండే చేపించక చేపించక చేయకన్నా కూడా నేను ఏం చేస్తాను అంటే లేదు నేను చేయించుకుంటా చేయించుకుంటా అని చేయించా బట్ ఆఫ్టర్ దట్ అందరూ నన్ను బాగా తిట్టారు ఎందుకంటే నాకు కర్లీ హెయిర్ అంటే చాలా మందికి ఇష్టము బట్ నేనైతే ఎంజాయ్ చేశాను స్ట్రైట్ హెయిర్ బాగా అండ్ ఒరిజినల్ హెయిర్ ఎప్పటికీ వచ్చేదా బట్ నాకు స్ట్రెయిట్ హెయిర్ రాదు కదా ఒరిజినల్ హెయిర్ అయితే ఎప్పటికైనా వస్తుంది సో అందుకని స్ట్రేట్ హెయిర్ కూడా ఎంజాయ్ చేశాను సో సీ సిట్ సి బాయ్